కూటమి విజయంతో ఉన్నతాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక రకాల అకృత్యాలకి పాల్పడ్డ, అరాచకాలకి పాల్పడ్డ అధికారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు కలకాలము అధికారంలో ఉంటారు, ఆయన ఉన్నంత వరకు మనకి అభయం ఉంటుంది, అన్న ఉంటుంది, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఆయన చెప్తే ఎన్ని అరాచకాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం అనేటువంటి వైఖరితో వ్యవహరించారు చాలా మంది అధికారులు. పోలీస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు. ఇప్పుడు అటువంటి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు చేసిన అరాచకాలు ఏమిటో, వాళ్ళు ఉల్లంఘించిన నిబంధనలు ఏమిటో, వాళ్ళు పాల్పడిన అవినీతి ఏమిటో. అందుకనే ఆల్రెడీ సిఐడి చీఫ్ సంజయ్ గారు సెలవు పెట్టి అమెరికాకి వెళ్తున్నారట ఒక నెల రోజుల పాటు. అంటే ప్రభుత్వం ఏర్పడక ముందే కొత్తగా ఆయన తప్పించుకుని వెళ్ళిపోతున్నారు అమెరికాకి. 4వ తేదీన ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి ఈ లీవ్ అప్లికేషన్ పెట్టి మరి అనుమతి కూడా సాధించాయట ఆయన దగ్గర. అది ఎలా సాధ్యమో తెలియదు. ఆయన టూర్కి అనుమతిస్తూ జవహర్ రెడ్డి గారు ఉత్తర్వులు కూడా ఇచ్చారట. దీంతో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి గారు ఆయనేమో రాజీనామా చేశారట, రాజీనామా లేఖను పంపించారట. ఈయన మీద ఆరోపణలు ఏంటంటే ఆల్రెడీ ఆయన డిపార్ట్మెంట్లో బోల్డ్ అన్ని పేపర్స్ని ఫైల్స్ని ఆయన ముక్కలు చేశాడు, మాయం చేశాడు కీలక దస్త్రాల్ని అని ఆరోపిస్తున్నారు. అది కొత్త ప్రభుత్వం ఏర్పడితే గానీ తెలియదు. ఇక చాలామంది ఈ నామినేటెడ్ పదవుల్లో ఉన్నవాళ్ళు రాజీనామాలు చేస్తారనుకోండి తప్పదు కదా. భూమన కరుణాకర్ రెడ్డి ఆయన టీటీడీ చైర్మన్ కదా, ఆయన ఆల్రెడీ చేశాడు. ఇంకా చాలామంది ఉన్నారు. విజయబాబు గారు అని చెప్పి ఆయన అధికార భాషా సంఘం అనుకుంటాను, ఆయన చైర్మన్గా ఉన్నాడు, ఆయన చేశాడు. ఇంకా వరుసగా లక్ష్మీపార్వతి గారు అందరూ చేస్తారు, అది పెద్ద విశేషం కాదు. కానీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇందులో చెప్పుకోదగ్గ వ్యక్తులు ఇంకా ఎవరు, సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ గారు. ఆయన కూడా చాలా అరాచకాలకు పాల్పడ్డాడు. ఎస్పెషల్లీ రఘురామకృష్ణరాజు గారి మీద ఆ రోజున చేసిన అరాచకాలకి ఆయనే బాధ్యుడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉండే దీనిలో గెలిచాడు భారీ మెజారిటీ తోటి. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉండబోతోంది? అలాగే డీఐజీ కొల్లి రఘురామరెడ్డి గారు, ఈయనే దగ్గర నిలబడి చంద్రబాబు నాయుడు గారిని వేకుంజామును వెళ్ళి అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి బలవంతంగా కారులో ఎక్కించి ఇక్కడ మంగళగిరి వరకు తీసుకొచ్చింది. వీళ్ళందరూ కూడా యాక్చువల్గా వాళ్ళు చేసినటువంటి పనుల్లో నిబంధనలు ఉల్లంఘించారు, అవన్నీ బయటపడతాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలియదు. ఐపీఎస్లో చాలామంది ఉన్నారు, వాళ్ళతో పాటు ఐఏఎస్లో కూడా చాలామంది ఉన్నారు. ఐఏఎస్లో రకరకాల అక్రమాలకు పాల్పడ్డారు. అంటే ఒకటేమో ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడానికి వీళ్ళు రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి సిఐడి వారికి తోడ్పడ్డారు. అబద్ధ స్టేట్మెంట్లు, మిస్లీడింగ్ స్టేట్మెంట్లు ఇట్లాంటివన్నీ ఇచ్చారు. ఎందుకంటే కోర్టులో చూపించి జైలుకు పంపించడానికి చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా పంపించారు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏమిటి రేపు? ఇక రకరకాల అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళల్లో ఆర్థిక శాఖ కార్యదర్శి ఒక ఆయన సత్యనారాయణ గారని ఉన్నాడు. ఆర్థిక శాఖలో జరిగిన అక్రమాలు ఇంకెక్కడా జరగలే ప్రభుత్వంలో. ఈయన డెప్యుటేషన్ మీద వచ్చాడు ఇండియన్ రైల్వే సర్వీస్ నుంచి. బీవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ రెడ్డి గారు, ఈయన కూడా ఎక్కడి నుంచో వచ్చాడు. యాక్చువల్గా ఈ బీవరేజ్ కార్పొరేషన్ అంటే లిక్కర్ అమ్మేటువంటి వ్యవహారం, ఇందులో జరిగిన అవకతవకలు అందరికీ తెలుసు. ఇక మైన్స్ కార్పొరేషన్ ఎండి వెంకటరెడ్డి గారు, ఇసుకలో జరిగిన అవినీతి అందరికీ తెలుసు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఐజీ వి రామకృష్ణ గారు అని చెప్పి ఈయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి, ఈయన కూడా తెచ్చుకున్నారు, ప్రత్యేకంగా తెచ్చుకొని ఆ పదవి ఇచ్చి కూర్చోబెట్టి మార్గదర్శి మీద ఎవరు తమకు ఇష్టం లేదో వాళ్ళందరి మీద అన్నమాట దాడులు చేయడానికి ఉపయోగించుకున్నారు. దాన్ని ఒక స్థాయిలో చేశాడు కదా రామకృష్ణ గారు, మార్గదర్శి మీద చేసినటువంటి అటాక్స్ మామూలుగా చేయలా. ఇక చాలామంది డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఉంటారు, సెక్రటరీ కూడా విజయ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి ఈయన తెలంగాణ కేడర్. ఆయన ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారు 2019లో. గమ్మత్ ఏమిటంటే ఆయన టైం 5 సంవత్సరాలు అయిపోయింది డెప్యుటేషను. మొన్న ఎలక్షన్లకు ముందు అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రావడానికి మధ్యకాలంలో ఈయన టర్మ్ను పొడిగిస్తూ మళ్ళీ ఫైల్ పెట్టుకుని తెచ్చుకున్నారు. మరి విజయ్ కుమార్ రెడ్డి గారికి అంత నమ్మకం ఎట్లా కుదిరిందో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు మనకి ఇక్కడంతా బాగుంటుందని చెప్పి ఎందుకు అనుకున్నారో తెలియదు. సో ఈ విధంగా ఉన్నటువంటి చాలామంది అధికారుల గుండెల్లో ప్రస్తుతం రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పి చెప్తున్నారు. ఇదిగో కొంతమంది సెలవులు పెట్టి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు కొత్త ప్రభుత్వం వచ్చే లోపు. ఆల్రెడీ సంజయ్ గారు అదే పనిచేశారు, కానీ అందరికీ సెలవులు ఎవరు కాబట్టి 9వ తేదీ తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం కూడా ఈ విధంగా పగా ప్రతీకారం తీర్చుకుంటే మంచిదేనా? రెండు విషయాలు ఉన్నాయి. ఈ విధంగా పగా ప్రతీకారం తీర్చుకోవడాన్ని ప్రజలు హర్షించరు. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయడం వల్లే ఆయనకి ప్రజలు శిక్ష విధించారు. నువ్వు పరిపాలన చేయమని నీకు అధికారం ఇస్తే నువ్వు ఎంతసేపటికి నీ ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి మొత్తం నీ అధికారాన్ని ఉపయోగిస్తావా అని చెప్పి ప్రజలు నిరసన తెలిపారు ఎన్నికల్లో. ప్రజలకి ఆ విఘ్నత ఉంది అనేది అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి కొత్త ప్రభుత్వం? నా ఉద్దేశంలో కొత్త ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రతి వాళ్ళని ఇండివిజువల్గా టార్గెట్ చేసి వాళ్ళని వేధించడం కాకుండా అక్రమాలు అవినీతి జరిగినాయి, నిబంధనల ఉల్లంఘన జరిగింది, మరి వాటికి శిక్ష ఉండాలి కదా. కాబట్టి
కొత్త ప్రభుత్వం ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ని వేయాలి. ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్లో కాంపిటెంట్ పీపుల్ని పెట్టాలి. పోలీస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, కాంపిటెంట్ పీపుల్ ఉండాలి అందులో. అంటే టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలని తెలిసిన వాళ్ళు, ఎవరైనా కావచ్చు, ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వారైనా కావచ్చు, డీజీపీ హోదాలో పనిచేసిన వారు కావచ్చు, లేదు ఐఏఎస్ అధికారులు కావచ్చు, వారిని పెట్టి వారి చేత గవర్నమెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అక్రమాలు, అరాచకాలు, ఉల్లంఘనలు అన్నింటినీ కూడా రికార్డ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎవరి పాత్ర ఏమిటని. వాళ్ళ పాత్ర నిర్ధారించి చట్టబద్ధంగా వాళ్ళ మీద ప్రొసీడ్ కావాలి. దానికి ఎటువంటి అడావుడి చేయక్కర్లేదు, ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టక్కర్లేదు, ముఖ్యమంత్రిగా ఉన్నవారు పట్టించుకోవక్కర్లేదు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు సంబంధం ఉండక్కర్లేదు. వ్యవస్థ తన పని తాను చేసుకోవాలి. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీసే ఆ పని చేయాలి. దాని సంబంధిత వివరాలని పబ్లిక్ చెప్పాలి ఎప్పటికప్పుడు. అప్పుడు న్యాయం జరిగినట్టు. అప్పుడు పగా ప్రతీకారం అని కాకుండా చట్టబద్ధంగా ఎవరైతే రాష్ట్రానికి ద్రోహం చేశారో వాళ్ళందరినీ బాధ్యతలు చేసినట్టు.